నవరాత్రుల సందర్భంగా పైన అమ్మవారిని దర్శించుకుందామని మీరు విజయవాడ వస్తున్నారా అయితే మీరు విజయవాడ వచ్చాక అమ్మవారి దర్శనానికి ఎలా వెళ్ళాలి అలాగే ఎలా బయటికి రావాలి పార్కింగ్ అక్కడ కేసు సార్ ఎక్కడ ప్రసాదాలు ఎక్కడ అన్నదానం ఎక్కడ క్యూ లైన్లు ఎన్ని ఉన్నాయి టికెట్లు ఎలాగా అంతరాల దర్శనం ఉందా లేదా ఇవన్నీ కూడా ఈ స్టోరీలో చెప్తాను జాగ్రత్తగా ఫాలో అవ్వండి ఎక్కడ కన్ఫ్యూషన్ లేకుండా చాలా జాగ్రత్తగా అమ్మవారి దర్శనానికి వచ్చి చాలా సేఫ్గా మీరు తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది సో ఒకసారి ఎక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది అనేది ఇప్పుడు నేను చెప్తాను ఆధపటండి సో దసరాకి విజయవాడలో వచ్చే వాళ్ళకి బస్సెస్ అనేవి అడిషనల్గా ప్రత్యేకంగా బస్సెస్ అనేవి ఏర్పాటు చేసింది ఏపీఎస్ఆర్టీసీ ఒకళ్ళు బస్సులో వచ్చినా ట్రైన్లో వచ్చినా కూడా నేరుగా ప్రతి ఒక్కరు కూడా కెనాల్ రోడ్లో ఉన్న వినాయకుడు గుడి వద్ద మనం చూస్తున్న క్యూలైన్లో ఉన్నాయి కదా ఈ వినాయకుడు లైన్ల ద్వారా మీరంతా నేరుగా ఇక్కడ నుంచి ఈ క్యూలైన్లో టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది డైరెక్ట్గా అమ్మవారి కొండ మీదకి సో ఈ క్యూ లైన్ మార్గం గుండా వంద రూపాయలు అలాగే మూడు వందల రూపాయలు అలాగే ఫ్రీ లైన్ ఇవన్నీ కూడా ఈ క్యూ లైన్లో ఉంటాయి కాబట్టి నేరుగా ఈ క్యూ లైన్ మార్గం ద్వారా మీరు నేరుగా అమ్మవారి దర్శనానికి నేరుగా ఎక్కడా కూడా మీరు ఆగాల్సిన కొని మోస్ట్లీ ఉండదు ఈ క్యూ లైన్లో నిలబడితే చాలు ఇక్కడ ఆల్రెడీ బోర్డ్స్ అనేవి ఏర్పాటు చేస్తూ ఉంటారు అడుగు సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి అలాగే ప్రతి మూడు వందల మీటర్ నుంచి ఐదు వందల మీటర్ లోపు కూడా ఒక ఎగ్జిట్ పాయింట్ కూడా పెట్టారు సో ఎక్కడ ఇబ్బంది లేకుండా క్యూ లైన్ మార్గం ద్వారా నేరుగా మీరు అమ్మవారి దర్శనానికి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే మీరు అమ్మవారి దర్శనానికి ఈ లైన్ ద్వారా వెళ్ళిపోవచ్చు లేదా మీరు కార్లో వస్తున్నారు హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా మీరు కారులో వస్తే కనుక అమ్మవారి దర్శనానికి హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళంతా కూడా కుమ్మరపాలెం సెంటర్ అలాగే పున్నమి ఘాటి దగ్గర మీ కార్లు అక్కడతో ఆగిపోతే అక్కడే పార్కింగ్ పెట్టారు కాబట్టి అక్కడ పార్కింగ్ పెట్టుకుని నేరుగా క్యూలైన్ మార్గం ద్వారా అక్కడి నుంచి ఒక మరో క్యూలైన్ ఉంది కుమరపాలెం నుంచి ఆ క్యూలైన్ మార్గం ద్వారా మీరు పైకి ఘాట్ రోడ్ మీదగా అమ్మవారి కొండకి కొండకెక్కిపోవచ్చు లేదా మీరు విశాఖపట్నం నుంచి కానీ లేదా బందర్ నుంచి కానీ లేదా ఇటు తిరుపతి నుంచి కానీ అంటే రాయలసీమ నుంచి కానీ ఇటు సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా విజయవాడ మార్కెట్ దగ్గర పార్కింగ్ పెట్టారు ఆ పార్కింగ్లో మీ వెహికల్స్ అన్నీ కూడా అక్కడ పార్క్ చేసుకున్న అనంతరం నేరుగా ఇదే కెనాల్ రోడ్లో ఉన్న వినాయకుడి గుడి క్యూలైన్ మార్గం ద్వారా మీరు నేరుగా క్యూలైన్ ద్వారా అమ్మవారి దర్శనానికి అనేది నేరుగా వెళ్ళిపోవచ్చు జూలైలో అమ్మవారి దర్శనానికి వెళ్లే ముందు చాలామంది భక్తులు కూడా అమ్మవారిని దర్శించుకునే ముందు కృష్ణానదిలో స్నానం ఆచరించి పుణ్యస్నానం ఆచరించి అమ్మవారిని దర్శించుకోవాలని అందరూ అనుకుంటారు కానీ ప్రస్తుతానికైతే దసరా ఉత్సవాల్లో లక్షల మంది భక్తులు వస్తారు కాబట్టి దుర్గా ఘాట్లో కానీ ప్రస్తుతం నేనున్న కృష్ణవేణి ఘాటు పద్మావతి ఘాట్లో అయితే ఈసారి జల్లు స్నానానికి కేవలం శవర్లు మాత్రమే ఏర్పాటు చేశారు నదిలో అయితే ఎవరిని దిగడానికి లేదని చెప్పి అధికారులు చెప్పిన నేపథ్యంలో ఆరు వందల పైగా శవర్లు శవర్లు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నాను చూసారా ఈ టైప్లో ఉంటాయి షవర్లన్నీ కూడా ఇక్కడ వాటర్ అంతా కూడా ఫ్లో అవుతుంది ఈ వాటర్ నుంచే కింద ఎదురుగా అంటే ఇప్పుడు మనం చూస్తున్న జల్లు స్నానాలకి ఏదైతే పాయింట్ ఉందో కృష్ణవేణి ఘాట్ ఈ ఘాట్కి కరెక్ట్గా ఆపోజిట్లో అంటే ఏ శనేశ్వర ఆలయం ఉంటుంది శనేశ్వర ఆలయం దగ్గర ఇక్కడ అక్కడంతా కూడా మొత్తం కేశకండన శాలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ అక్కడ చేశారు ఆరు వందల మంది పైగా సిబ్బంది అక్కడ ఉంటున్నారు సో కరెక్ట్గా ఏదైతే సీతమ్మవారి పాదాలు అంటామో సీతమ్మవారి పాదాల ఎదురుగా కరెక్ట్గా ఖండనశాల ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోండి ఖండనశాల అమ్మవారికి తలనీలాలు సమర్పించే ప్రతి ఒక్కరూ కూడా కేసుకండనశాలకు వెళ్ళాలి అంటే కనుక ఏదైతే శనేశ్వర శనీశ్వర స్వామి ఆలయం ఉందో సీతమ్మవారి పాదాలు అక్కడ ప్రత్యేకంగా కౌంటర్లు ఏర్పాటు చేశారు దగ్గర దగ్గరగా నాలుగు వందల నుంచి ఆరు వందల మంది క్షురకల్ని ఈసారి ఈ పది రోజుల పాటు విధులోకి తీసుకున్నట్టుగా కూడా దేవస్థాన అధికారులు చెప్పిన నేపథ్యంలో ఎక్కడా కూడా తోపులాట లేకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అలాగే అడిషనల్ మనీ అడిగినా కూడా కంప్లైంట్ చేయాలని కూడా ఎప్పటికే అధికారులు చెప్పిన నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా తలనాళాలు ఇచ్చిన అనంతరం దుర్గా ఘాట్లో కానీ కృష్ణవేణి ఘాట్లో కానీ పద్మావతి ఘాట్లో కానీ వచ్చి జల్లు స్నానాలు చేసి అనంతరం క్యూ లైన్లోకి అమ్మవారి దర్శనానికి క్యూ లైన్లోకి వెళ్లే విధంగా అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రస్తుతం నేను ఓంకారం టర్నింగ్ పాయింట్ దగ్గర ఉన్నాను ఈ టర్నింగ్ పాయింట్ కూడా చాలా చాలా కీలకం భక్తులందరికీ కూడా ఫస్ట్ టైం దసరాకు వస్తే ఉత్సవాలకు వస్తే మాత్రం ఈ పాయింట్ని చాలా గుర్తు పెట్టుకోండి ఎందుకంటే మీరు వంద రూపాయలు మూడు వందల రూపాయలు టికెట్లు కొనాలనుకుంటే కింద ఘాట్ రోడ్లో స్టార్టింగ్లో వస్తారు ఒకవేళ మిస్ అయితే కనుక మీరు ఈ పైన ఒక ప్రత్యేకమైన కౌంటర్ అయితే ఇక్కడ పెట్టబోతున్నారు ఇక్కడ కూడా ఒక మూడు రూపాయలు వంద రూపాయల టికెట్లు కూడా ఇక్కడ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది ఇక భక్తుల కోసం ప్రత్యేకంగా ఎవరైనా కూడా వీఐపీలో వస్తే కనుక కార్ పార్కింగ్ మోస్ట్లీ ఈ ఓంకార్ అంటే అన్ని వరకు మాత్రమే కార్ పార్కింగ్ ఉంటుంది మొత్తం ప్రస్తుతం మనం చూడొచ్చు కార్ కార్ పార్కింగ్ సంబంధించిన పాయింట్ ఇదంతా కూడా బైక్స్ కానీ కార్లు కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు అలాగే బస్సులు ప్రత్యేకంగా వీఐపీ కి సంబంధించిన బస్సులు కూడా రెండు మూడు పెడుతున్నట్లుగా కూడా సమాచారం వస్తున్న నేపథ్యంలో వీఐపీలందరికీ కూడా ఇటు పొన్నమే గారి దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఇక్కడ ఏదైతే మనం కెనాల్ రోడ్ చూసామో కెనాల్ రోడ్ దగ్గర నుంచి కూడా బసెస్ ఉంటాయి ఆ బస్సెస్ అన్ని కూడా మోస్ట్లీ ఓంకారం టర్నింగ్ దగ్గరకు వచ్చి ఆగిపోతాయి ఎవరైనా కూడా ఎక్కడి నుంచి ఓంకారం టర్నింగ్ దగ్గర ఇదొక కీలకమైన పాయింట్ కాబట్టి ఎక్కడి నుంచి ఎవరైనా వెళ్ళాలన్నా కూడా ఇక్కడ లైన్ లో ఇక్కడ ఒక ఎంట్రీ పెడతారు ఈ ఎంట్రీ ద్వారా మళ్ళీ లైన్ లోకి వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ కూడా ఉండదు అమ్మవారి దర్శనానికి కాబట్టి నేరుగా ఇక్కడి నుంచి క్యూ లైన్ మార్గం ద్వారా వంద రూపాయలు మూడు వంద రూపాయలు ఉచిత దర్శనం ఈ మార్గం ద్వారా నేరుగా అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు సీసీ కెమెరాల పర్యవేక్షణతో ఎక్కడికక్కడ ముందుగా ముఖ్యంగా ఎందుకంటే మనం పదే పదే చెప్పుకున్నది లైన్ల గురించి అందరూ కూడా మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ భక్తులందరూ కూడా క్యూ లైన్లోనే వచ్చే అవకాశం ఉంది ట్వంటీ టు టెన్ పర్సెంట్ భక్తులు మాత్రమే వీఐపీలా కానీ లేదా వీఐపీ రికమెండేషన్స్తో కానీ నేరుగా వెహికల్స్లో పైకి వచ్చేస్తారు కాబట్టి మోస్ట్లీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ భక్తులందరూ కూడా లైన్లో వస్తారు కాబట్టి క్యూ లైన్లో వచ్చే భక్తులందరికైతే సీసీ కెమెరాల పర్యవేక్షణ అలాగే పాయింట్లో ప్రతి పాయింట్లో కూడా మంచినీళ్ళు మజ్జిగా కూడా ఇచ్చే అవకాశానికి అవకాశం కూడా ఉంది మంచినీళ్ళతో మస్ట్గా ఇస్తారు మజ్జిగ గురించి కూడా ఆలోచిస్తున్నారు వాలంటీర్లంతా కూడా ఇక్కడ సేవలు అందించబోతున్నారు ఎక్కడా ఇబ్బంది రాకుండా ప్రతి యాభై మీటర్లకి ఒక వాలంటీర్ ఉండబోతున్నారు అమ్మవారి సేవలో తరించే వాలంటీర్స్ అలాగే రెడ్ క్రాస్ సొసైటీకి సంబంధించిన వాలంటీర్స్ అందరూ కూడా విద్యార్థులు కూడా ఇక్కడికి రాబోతున్నారు కాబట్టి ఏ ఇబ్బంది వచ్చినా కూడా మీరు ఇక్కడున్న వాలంటీర్లకి విద్యార్థులకు మీరు చెప్పచ్చు ఏ ఏమాత్రం ఇబ్బంది పడినా కూడా ప్రతి రెండు వందల మీటర్ ఒక ఎగ్జిట్ పాయింట్ ఉంటుంది కాబట్టి ఎగ్జిట్ పాయింట్ నుంచి మీరు బయటకు వచ్చేయచ్చు సో ఇప్పుడు మనం గోపురం పాయింట్ దగ్గర ఉన్నాం క్యూ లైన్లో మనము ఎక్కడైతే వినాయకుడి గుడి కెనాల్ రోడ్ నుంచి క్యూ లైన్లో వచ్చారో అక్కడ నుంచి దుర్గ గుడి ఘాట్ రోడ్డు ఎక్కాక ఘాట్ రోడ్డు నుంచి ఓంకారం పాయింట్ వరకు కూడా మూడు నాలుగు క్యూ లైన్ ఉంటుంది కానీ అక్కడ మూడు రూపాయలు ఐదు రూపాయలు ఉచిత దర్శనం కూడా అక్కడ నుంచి ఉంటుంది వంద రూపాయల లైన్ కూడా అక్కడ నుంచి ఉంటుంది బట్ ఏదైతే మనం చూసిన గోపురం ఉందో ఇక్కడికి వచ్చాక పూర్తిగా డివైడ్ అయిపోతుంది ఇక్కడ బోట్స్ను కూడా చూసినాము వంద రూపాయల దర్శనం అలాగే మూడు రూపాయల దర్శనం ఐదు రూపాయల దర్శనం ఇదంతా కూడా ఇక్కడికి వచ్చాక ఈ భక్తులంతా కూడా పూర్తిగా డివైడ్ అయిపోతారు ఎందుకంటే ఇక్కడికి వచ్చాకే కేవలం జస్ట్ ఒక రెండు వందల మాత్రం ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనం ఉంటుంది కాబట్టి ఇక్కడ నుంచి ఎక్కువ స్ట్రక్ అయిపోకుండా భక్తులందరూ కూడా ఇక్కడ అంటే ఎక్కువ శాతం ఇక్కడే స్ట్రక్ అయిపోకుండా పూర్తిగా లైన్లు అయితే లైన్లు అయితే వేరు చేస్తారు అందులో మనం చూస్తున్నది ఇక్కడ చందరాజగోపాల్ దగ్గరికి వచ్చాక ఇక్కడ పూర్తిగా కూడా వీఐపీఎలకు సంబంధించి అలాగే వంద రూపాయలు మూడు వందల క్యూ క్యూలైన్లు అయితే సపరేట్గా వెళ్ళిపోతాయి ఇక ఇక్కడి నుంచి చూసుకుంటే కొంచెం లెఫ్ట్కి చూసుకుంటే ఇక్కడ నుంచి ఫ్రీ దర్శనం అనేది కూడా ఈ లెఫ్ట్లో నుంచి ఫ్రీ దర్శనం ఇక్కడ మనం చూస్తున్న రెండు మూడు క్యూ లైన్లు ఉంటాయి ఈ క్యూ లైన్లన్నీ కూడా ఫ్రీ దర్శనం నేరుగా మనం అమ్మవారి ఆలయంలోకి వెళ్ళిపోవచ్చు సో వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా ఓంకారం టర్నింగ్ దగ్గర నుంచి వచ్చి కూడా పూర్తిగా ఒకే క్యూ లైన్లో రావాల్సి ఉంటుంది చన్నరాజగోపురం దగ్గరికి వచ్చాక మాత్రం క్యూ లైన్లు కూడా విడిపోతాయి అందులో మూడు వందల రూపాయలు ఐదు వందల రూపాయల లైన్లు మాత్రం సపరేట్గా ఉంటాయి ఉచిత దర్శనానికి సంబంధించిన క్యూ లైన్లు సపరేట్గా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు మీడియా పాయింట్ కూడా ఇదే పాయింట్లో ఉంటుంది ఇక్కడే పోలీస్ అధికారులు వైద్య శిబిరాలు కూడా ఇదే పాయింట్లో ఉంటాయి కాబట్టి ఎవరు కూడా పెద్దగా కంగారు పడాల్సిన అవసరం లేదు ఇన్ఫర్మేషన్ అనేది మోస్ట్లీ ఓంకారం టెన్ దగ్గర నుంచే మీకు ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది ఎవరికి వెళ్ళాక ఖచ్చితంగా రూట్ అనేది చేంజ్ అవుతుంది కాబట్టి ఐదు రూపాయలకు సంబంధించి ప్రత్యేకంగా ఇక్కడ మనము చూస్తున్నాం లైన్ లైన్కి సంబంధించి రెండు లైన్ ఎట్లా ఇక్కడ వెడగొడుతున్నారు కూడా మనం చూడొచ్చు శ్రీ దర్శనం అంతా కూడా మనం చూస్తున్న రోవైపు వచ్చేస్తుంది అలాగే వీఐపీలకు సంబంధించి అంటే వంద రూపాయలు కానీ ఐదు రూపాయలకు సంబంధించిన లైన్ అన్నీ కూడా ఈ విధంగా సపరేట్గా మనకి వే అనేది ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు కాబట్టి ఈ వే ద్వారా మనం డైరెక్ట్గా ఈ చిన్నరాజగోపురంలో నుంచి నేరుగా అమ్మవారికి ఆలయం లోపల లోపలికి అయితే ప్రవేశించే అవకాశం ఉంటుంది కాబట్టి చిన్నరాజగోపురం పాయింట్ను కూడా చాలా క్లియర్గా అయితే ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకొని ఎక్కడ కూడా అవ్వాల్సిన పరిస్థితి లేకుండా ఎక్కడ అక్కడ అధికారులు కూడా ఇక్కడ నుంచి ఓంకారం అనే దగ్గర నుంచి మీకు సమాచారం అందించే అవకాశం ఉంటుంది కెనాల్ రోడ్లో వినాయక గుడి దగ్గర ప్రారంభమైన క్యూ లైన్ దగ్గర దగ్గర రెండు వందల కిలోమీటర్ల పాటు రెండు వందల ఐదు వందల రూపాయలు మూడు వందల రూపాయలు వంద రూపాయలు లో నుంచి నేరుగా ఇక్కడ మన చిన్న రాజగోపురం మీద నుంచి నేరుగా అమ్మవారి ఆలయంలోకి గర్భగుడిలోకి ప్రవేశించిన అనంతరం ఇప్పుడు లోపల చూడచ్చు ఏవైతే లైన్స్ ఉన్నాయో సపరేట్ సపరేట్ క్యూ లైన్స్ అన్నీ కూడా ఫ్రీ క్యూ లైన్ ఉంటుంది అలాగే వంద రూపాయల క్యూ లైన్ ఉంటుంది మూడు వందల రూపాయలు ఐదు రూపాయలు లైన్ ఈ క్యూ లైన్స్ అన్ని దాటుకున్న తర్వాత అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా ఎవరైతే ఇంద్రకిలాద్రిపైన అమ్మవారి దర్శనానికి వచ్చారు వారంతా కూడా ఇక్కడ నుంచి ఇదే రూట్లో నుంచి పాత శివాలయం ఉంటుంది ఆ పాత శివాలయంలో నుంచి మెట్ల మార్గం గుండా కనకదుర్గ నగర్ మీదుగా కిందకు దిపోవాల్సి ఉంటుంది సాధారణ రోజులు అంటే దసరా లేని రోజుల్లో అయితే నేరుగా ఇక్కడ నుంచి మనం ఇప్పుడు ఏదైతే దర్శనం చేసుకున్న అనంతరం భక్తులు వచ్చారో ఈ రూట్లో నుంచి మనం ఏదైతే చూసినా మహామండపం పెద్ద గోపురం దగ్గర చూసినా మహామండపం ఈ రూట్లో నుంచి మామూలుగా అయితే మామూలు రోజుల్లో పంపిస్తారు బట్ దసరా టైంలో అయితే ఈ రోజు రాజగోపురం మీదకైతే పంపించే పరిస్థితి లేదు మహామండపం మండపం నుంచి వెళ్ళే పరిస్థితి లేదు కేవలం మనం వంటన్ మన పాత శివాలయం ఏదైతే ఉంటుందో ఇక్కడ పాత శివాలయం మీద నుంచి మెట్ల మార్గం ఉండానే కరకదుర్గా నగర్ మీద నుంచి మాత్రమే కిందకు దిగాల్సి ఉంటుంది సో ఇక్కడ లిఫ్ట్లు అయితే పనిచేయాలి నవరాత్రుల్లో తొమ్మిది రోజుల పాటు లిఫ్ట్కి అయితే అనుమతి లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు దాంతోపాటు అంతరాలయ దర్శనాన్ని కూడా పూర్తిగా నిలిపివేసినట్టుగా కూడా చెప్పారు మూలా నక్షత్రంతో పాటు కీలకమైన డేస్ ఏవైతే తొమ్మిది రోజుల్లో ఉంటాయో ఆ డేస్లో అంతరాలయ దర్శనాన్ని అయితే పూర్తిగా నిలిపివేసినట్టు చెప్తున్నారు వీఐపీలకైనా సామాన్యులకైనా ఎవరైనా కూడా తిరిగి ఏదైతే ఘాట్ రోడ్ నుంచి బయటకు వచ్చారో అటు నుంచి వెళ్ళే మార్గాన్ని అయితే పూర్తిగా క్లోజ్ చేశారు ఎవరైనా కూడా దర్శనం చేస్తున్న అనంతరం నేరుగా ఇటు నుంచి పాత శివాలయం మీద నుంచి కనకదుర్గా నగర్ మీదుగా కిందకు దిగాలి సో ఫైనల్గా అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ప్రతి ఒక్కరు కూడా పాత శివాలయం మీద నుంచి ఈ నగర్ అంటే మనం చూస్తున్న కనకదుర్గ నగర్ ఇదే ఈ కనకదుర్గ నగర్ మీద నుంచే ప్రతి ఒక్కరు కూడా కిందకి అంటే మేమి గమ్యస్థానాలకు వెళ్ళాలంటే ప్రతి ఒక్కరు కూడా ఇదే రూట్లో వెళ్లాల్సి ఉంటుంది మనకి మహామండపం పక్క నుంచి పాత శివాలయం ఉంటుంది పాత శివాలయం నుంచి మెట్లు ఉంటాయి ఆ మెట్ల మీద ద్వారా మార్గం ద్వారా కనకదుర్గ నగర్ నుంచే ప్రతి ఒక్క భక్తుడు కూడా వారి వారి పార్కింగ్లో పెట్టిన వెహికల్ దగ్గర కానీ లేదా కార్ల దగ్గర కానీ వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది అయితే ఈ వచ్చే రూట్లోనే మోస్ట్లీ ఇక్కడే అన్నదానం కానీ ప్రసాదాల కౌంటర్లు కానీ అన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తారు ఒకసారి మనకి చూడొచ్చు ప్రసాదాల కౌంటర్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు దగ్గర దగ్గరగా ఇరవై లక్షలకి పైగా లడ్డూలను కూడా తయారు చేస్తున్నట్టుగా కూడా ఇప్పటికే దేవస్థాన అధికారుల చెప్పిన నేపథ్యంలో లడ్డూ లడ్డూల కౌంటర్లు అయితే ఎక్కడ కూడా తోపులాట జరగకుండా ఉండేందుకైతే చాలా ఎక్కువ కౌంటర్లనే ఏర్పాటు చేశారు దగ్గర దగ్గరగా ఒక పది పన్నెండు కౌంటర్ల వరకు కూడా లడ్డూల ప్రసాద లడ్డూలు కానీ ప్లేయర్ కానీ ప్రసాదాల పంపిణీ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం కూడా మనం ఇక్కడ చూస్తున్నాం ఎందుకంటే దసరా మొత్తం కూడా పది నుంచి పన్నెండు లక్షల మంది భక్తులు ఈ రా రాష్ట్ర అంటే ఏపీ తెలంగాణ అలాగే కర్ణాటక ఇటు తమిళనాడు నుంచి కూడా ఎక్కువ మంది భక్తులంతా కూడా ఇంద్రకిలాదరికి వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అయితే పోలీస్ అధికారులు చెప్తున్నారు దేవస్థాన అధికారులు చెప్తున్నారు దగ్గర దగ్గరగా రెండు వేల ఐదు వందల పైగా పోలీసులు అలాగే ఇటు వైద్య సిబ్బంది కానీ వాలంటీర్లు కానీ దేవస్థానం నుంచి వచ్చే సిబ్బంది కానీ అందరూ కూడా దగ్గర దగ్గరగా నాలుగు వేల మందికి పైగా వచ్చే భక్తులందరికీ కూడా సేవలు అందించడానికైతే సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఎక్కడా కూడా ఎవరు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు అని చెప్పి దేవాదాయ దేవాలయ అధికారులు చెప్తూ ఉన్నారు పది రోజులు కూడా అంగరంగ వైభవంగా చేస్తామని చెప్పి అధికారులు చెప్తున్న నేపథ్యంలో సాధారణ భక్తుడు రైల్వే స్టేషన్ నుంచి బస్ స్టాండ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడు కూడా తిరిగి వారు రైల్వే స్టేషన్కి వెళ్ళేంత వరకు కూడా అన్ని రకాల ఏర్పాట్లు అయితే చాలా చక్కగా చేశామైతే అయితే ఇంద్రకీలాద్రికి సంబంధించిన అధికారులు కానీ పోలీసులు కానీ చెప్తున్నారు కెమెరా పర్సన్ డీవీతో సాయి సుమన్ టీవీ ఇంద్రకీలాద్రి నుంచి